రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి ఆధ్వర్యంలో రైతు ఫంక్షన్ హాల్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి క్రాంతి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రంలోని 7 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా అన్ని రాష్ట్రాలలో నుండి నివేదిక తీసుకుందని, ఏ రాష్ట్రంలో ఎంత పంట ఏ పంటలు పండిస్తున్నారని ఆయా రాష్ట్రాల ద్వారా నివేదిక తీసుకున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధాన్యం నివేదిక ఇచ్చి సమృద్ధిగా వర్షాలు పడడంతో రైతులంతా వరి సాగుపై చేయడం, ఎక్కువ స్థాయిలో పంట దిగుబడి రావడం, ధాన్యం కొననంటూ ముందస్తుగా రైతులతో 6 తడి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పి రైతులు ఎవరు వేసుకోకపోవడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడతారని కాళేశ్వరం చలాలు తీసుకొచ్చింది. ఎందుకని రైతుల నుండి విమర్శలు వస్తాయని ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి రైతులను మభ్యపెట్టడానికి తెరాస ప్రభుత్వం రాజకీయం చేస్తుందని, ధర్నాలో రైతులు ఎవరూ పాల్గొనలేదని పార్టీ కార్యకర్తలే ఉన్నారని, ధర్నాలో శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా దళిత మోర్చా నాయకులు మీసా శంకర్, పట్టణ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి క్రాంతి బిజేవైఎం, మండల అధ్యక్షులు అజయ్ రమేష్ రెడ్డి, బాలరెడ్డి, గణేష్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన టీఆర్ఎస్ ధర్నా ఎట్లా ఉందంటే అదొక ఖరీదైన ధర్నా. నిజంగా చెప్పాలంటే అక్కడ లుంగీలు వేసుకోనో గౌన్లు వేసుకోనో కాదు, గంజి బట్టలు వేసుకుని ఎవరు కూడా రాలేదు. అక్కడ ట్రాక్టర్ల లెక్కనికి జనాలు కూడా లేరు. ఊళ్ళలో రైతుల పనుల మీద రైతులు ఉంటే రైతులు పోగు చేస్తున్న పరిస్థితి. అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంత నీచానికి దిగజారుతున్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీదే రాష్ట్ర ప్రభుత్వం, మీరే అధికారంలో ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ మీదే. మీరు ధర్నా చేయడం ఎందుకు విచిత్రంగా? అంటే ఈరోజు జనాలనా లేకపోతే ఇక్కడ ఉన్న రైతులను మీరు వెరిపించుకోవాలని చేసేది? కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ఒక నివేదిక తీసుకున్నది అన్ని రాష్ట్రాల నుంచి. ఏమని ఎవరెవరు ఏ ధాన్యం ఎంత పండిస్తున్నారు, ఎంత గ్రాఫ్ మీరు తీసుకుంటున్నారు, ఒక నివేదిక తీసుకున్నప్పుడు మీరు ఇచ్చింది తక్కువ లిమిట్ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు నీళ్ళు లేవు. అర్ధంతరంగా దుబ్బాక ఎలక్షన్లు, మధ్యలో 2-3 బై ఎలక్షన్లు వచ్చేసరికి మీరు, నీకు బుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయితే నీ కాన్స్టిట్యున్సీలో దళిత బంధు కోసం కొట్లాడు, నీ కాన్స్టిట్యున్సీలో దళిత మంది కోసం ధర్నా పెట్టు. ఇలా మీ మంత్రి లేదా ముఖ్యమంత్రి తప్ప మీకేం విలువ లేదా, మీ మీటర్ కూడా ఏం ఆడతలేదు అసెంబ్లీలో అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. జనాలు మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంటుంది. భారత్ మాత విజయం. ఏదో మా మభ్య పుట్టడం మీ మభ్య కాదు. ఈ రోజులలో మీరు ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రారాయిసు పెట్టమంటుంది, ఇంకా ఎన్ని టన్నులన్నా పెట్టు రారాయిసు, కానీ బయలు బియ్యం అంత అంటుంది. ఆ బయలు బియ్యం తింటావా గల రసమయ బాలకిషన్ అడుగుతున్నాం మేము. మీరు అందరు ప్రజలు మనం తినవలసింది రారాయిసు. రారాయిసే మనకు రైసమిలో ఇవ్వాలి. ఏ ప్రభుత్వము నేను కేంద్ర ప్రభుత్వం రైసు అర్థం లేదు. మీ కలెక్టర్ పెట్టింది కాదే మొన్న ఇత్తనాలు అర్థం, అంటే ప్రధానమంత్రి పెట్టిందా చెప్పిండా ఇత్తన పంట పెట్టకమని. దయచేసి మిస్టర్ రసమయ బాలకృష్ణ, నీ ముంజర ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాగవతాలు ఆడు అసెంబ్లీలో కానీ ప్రజల మధ్యలో నువ్వు ఆచితూచి మాటలు మాట్లాడన్నా అనేది ఎవరు చేస్తారు? అధికారంలో లేనివాళ్ళు, ప్రభుత్వం లేనివాళ్ళు ధర్నా చేస్తారు. ధర్నా ఎక్కడ చేస్తారు? ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఇక్కడ ధర్నాలు చేస్తారు. కేంద్రాలు స్టార్ట్ చేయకపోయినాక నెలకు స్టార్ట్ చేస్తే నెల 15 రోజులు 2 నెలల దాకా భారతానికి అయిపోయింది. మన పాలిథిన్ కవర్లో కిరాయిలు ఎంత? ఒక్కొక్కరికి 2000-3000 కిరాయిలు. చిన్న చిన్న రైతులు కూడా కిరాయిల కోసం బాధపడుతున్నారు. గారు మన వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ధర్నాలు అనేది చేయదు. ఏదో బీజేపీ ధర్నా చేసిందని నువ్వు ప్రభుత్వం ఉన్న నువ్వు ధర్నా చేస్తాయి, బాగుంటుందా అది?
అది మాట్లాడి ఏం పెట్టాలనేది మొత్తం కొడుతూ కోతలు పెడతా ఉంది, మందులు పెడతా ఉంది. దాంతో రైతు ఎక్కడ చేస్తాడు?